राधा माधव कुंज बिहारी गोपी जन बल्लभ गिरीवर धारी गोपी जन बल्लभ गिरीवर धारी यशोदा नंदन ब्रज जन रंजन यशोदा नंदन ब्रज जन रंजन यमुना तीर बन चाधी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी मन तेलुगु राष्ट्रालो ప్రసిద్ధి చెందిన నరసింహ క్షేత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో ఈ పంచనరసింహ క్షేత్రాలు సుప్రసిద్ధమైనవి, చాలా ప్రసిద్ధమైనవి. వాటి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిగా మట్టపల్లి క్షేత్రం, అక్కడ స్వామివారిని, నరసింహస్వామి వారిని భక్తులు భక్తితో ప్రేమగా అన్నాలయ్య అని పిలుచుకుంటారు. తర్వాతది వాడపల్లి క్షేత్రం, వాడపల్లిలో నరసింహస్వామి వారిని భక్తులు ప్రేమగా దీపాలయ్య అని పిలుచుకుంటారు. ఇలా ఈ విధంగా ఎందుకు పిలుచుకుంటారో కూడా మనం తెలుసుకుందాం ఒక్కొక్క క్షేత్రం గురించి తెలుసుకునేప్పుడు. అలాగే మంగళగిరి క్షేత్రంలో భగవంతుణ్ణి పానకాలయ్య అని, కేతవరంలో వజ్రాలయ్య అని, వేదాద్రి క్షేత్రంలో స్నానాలయ్య అని పిలుచుకుంటారు. మనం ఈ క్షేత్రాలన్నింటి గురించి తెలుసుకునే ముందు మంగళాచరణతో ప్రారంభించి తెలుసుకుందాం. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే. నమస్తే అద్భుత సింహాయ సాధు లోక భయాపహ వామనాయ నమస్తుభ్యం క్రాంత త్రిభువనాయ చ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిణం నృసింహః స్వామీ నృసింహః సకలం నృసింహః. నమస్తే నారసింహాయ నమస్తే మధువైరిణే నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖహారిణే. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గుణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ నమామి. హరే కృష్ణ. మనం ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో గల
సుప్రసిద్ధమైన పంచనారసింహ క్షేత్రాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిగా మట్టపల్లితో ప్రారంభిద్దాం. ఇక్కడ మట్టపల్లిలో స్వామివారిని అన్నాలయ్య అని పిలుస్తారు. మనం చెప్పుకున్నట్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన నరసింహక్షేత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో ఈ ఐదు నరసింహక్షేత్రాలను పంచ నరసింహక్షేత్రాలు అని అంటారు. మొన్న మనం యాదగిరి గుట్టు గురించి చెప్పుకున్నాం. అది పంచ నరసింహక్షేత్రం అంటే ఒకే క్షేత్రంలో నరసింహుడు ఐదు రూపాల్లో వెలసి ఉన్నాడు కాబట్టి అది పంచ నరసింహక్షేత్రం. అలా కొన్ని పంచ నరసింహక్షేత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది ఐదు వేరువేరు నరసింహక్షేత్రాలు. వీటిల్లో వేదాద్రిలో మళ్ళీ నరసింహస్వామి పంచ నరసింహ రూపంలో కూడా ఉన్నారు. మనం సుప్రసిద్ధమైన ఐదు పంచ నరసింహక్షేత్రాల గురించి తెలుసుకోబోతున్నాం. భక్తులు భగవంతుని మీద ప్రేమతో భగవంతుడు అక్కడ చేసే లీలల వలన ముద్దుగా పేర్లిచ్చుకున్నారన్నమాట. వేదాద్రి క్షేత్రంలో భగవంతుణ్ణి స్నానాలయ్య అంటారు. ఈ వేదాద్రి క్షేత్రం ఎక్కడుందంటే మన కృష్ణా జిల్లాలో వేదాద్రి యందు స్వామివారు కృష్ణానదీ గర్భంలో వెలిశారు. ఇక్కడ కృష్ణానది ఉత్తర వాహిని అయి ప్రవహిస్తుంది. ఉత్తర వాహిని అంటే ఉత్తరాభిముఖంగా ప్రవహిస్తుంది అన్నమాట. భగవంతుని ఇక్కడ స్నానాలయ్య అని ఎందుకంటారంటే ఎవరైతే ఆ ఉత్తర వాహిని అయిన కృష్ణానదిలో స్నానం చేసి భగవంతుని దర్శనం కోసం వస్తారో అటువంటి వారిని చూసి భగవంతుడు చాలా సంతోషిస్తాడట. అందుకే ఇక్కడ భగవంతుణ్ణి భక్తులు ముద్దుగా ప్రేమతో స్నానాలయ్య అని పిలుచుకుంటారు. మరి మంగళగిరి క్షేత్రానికి వస్తే అక్కడ భగవంతుణ్ణి పానకాలయ్య అని పిలుచుకుంటారు. మంగళగిరి క్షేత్రం ఎక్కడుంది? గుంటూరు జిల్లాలో మంగళగిరిలో ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే భగవంతుడికి పానకం సమర్పించే వాళ్ళంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ వెళ్ళిన ప్రతి భక్తులు కూడా అక్కడ భగవంతునికి పానకాన్ని సమర్పిస్తారు. మనం ఎంత సమర్పిస్తే అందులో సగాన్ని భగవంతుడు స్వీకరించి మిగతా సగాన్ని తిరిగి మనకే ఇచ్చేస్తాడనమాట. ఇక్కడ భగవంతుడికి పానకం సమర్పించడం అంటే చాలా ఇష్టం కాబట్టి భక్తులు ప్రేమగా ఆయన్ని పానకాలయ్యా అని పిలుచుకుంటారు అన్నమాట. మరి ఈ వేదాద్రి ఏమో కృష్ణా జిల్లాలో ఉంది, మంగళగిరి కూడా మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉంది, కేతవరం వచ్చేసి గుంటూరు జిల్లాలో ఉంది. ఇక్కడ స్వామివారిని వజ్రాలయ్య అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ భగవంతుణ్ణి ఎవరైతే త్రికరణ శుద్ధిగా నమ్మి భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అటువంటి వాళ్ళకి వజ్రాలు దొరుకుతాయి అనేది భక్తుల యొక్క విశ్వాసం. అందువల్ల ఇక్కడ భగవంతుణ్ణి వజ్రాలయ్య అని పిలుస్తారు. ఇంకా ఉన్న రెండు క్షేత్రాలు వాడపల్లి మట్టపల్లి. ఈ వాడపల్లి మట్టపల్లి రెండూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ముందు మూడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. వాడపల్లి మట్టపల్లి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ వాడపల్లిలో భగవంతుణ్ణి నరసింహస్వామిని దీపాలయ్య అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఇక్కడ గర్భగుడిలో మనం చూస్తే ఒక దీపపు స్తంభం ఉంటుందన్నమాట. ఆ దీపం స్తంభంలో రెండు రెండు దీపాలు ఉంటాయి. ఒకటేమో భగవంతుడి అభయహస్తం ఎత్తులో ఉంటుంది, ఇంకొకటి భగవంతుని ముఖారవిందం కనిపించేట్లుగా భగవంతుని ముఖం ఎత్తులో ఉంటుందన్నమాట. ఇక్కడ భగవంతుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటూ ఉంటాడు, అంటే గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాడు అన్నదానికి చిహ్నంగా ఈ చేతి దగ్గర ఉన్న ఈ చేతి హైట్ లో ఉన్న దీపం మాత్రం ఏమాత్రం కదలకుండా అలాగే ఉంటుంది. కానీ ముఖపు హైట్ లో ఉన్న ముఖపు ఎత్తులో ఉన్న దీపం మాత్రం
భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుగుణంగా భగవంతుడు గాలి పీలుస్తున్నప్పుడు ఆ దీపం భగవంతుని వైపుకు జరగడం, భగవంతుడు గాలి వదిలినప్పుడు బయటకు జరగడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అది మనం అప్పుడు కూడా చూడవచ్చు. ఆ వాడపల్లి క్షేత్రంలో గర్భాలయంలో ఈ విశేషత ఉంది. అందువల్ల ఇక్కడ భగవంతుడిని, ఇక్కడ నరసింహస్వామిని దీపాలయ్య అని పిలుస్తారు. దీపం కదులుతూ ఉంటుంది కాబట్టి భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన ఇక్కడ భగవంతుని దీపాలయ్య అంటారు. చివరిగా మట్టపల్లి. మట్టపల్లి కూడా నల్గొండ జిల్లాలోని తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ భగవంతుణ్ణి అన్నాలయ్య అంటారు. అన్నాలయ్య అని ఎందుకంటారంటే ఇక్కడ భగవంతునికి అన్నదానం అంటే చాలా ఇష్టం అన్నమాట. అంటే అందువల్ల భగవంతునికి అన్నదానం చాలా ప్రీతికరమైందని ఈ మట్టపల్లి క్షేత్రంలో చాలా మంది సత్రాలు ఏర్పాటు చేసి అందరికీ వచ్చిపోయే వాళ్ళకి అన్నదానం చేస్తూ ఉంటారు. మేము కూడా ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సత్రంలో భోజనాది కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడ వసతులు కూడా ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ భగవంతుడికి అన్నదానం అంటే చాలా ప్రీతి కాబట్టి ఇక్కడ చాలా అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు నిత్యము అన్నదానం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ భగవంతుణ్ణి భక్తులు ముద్దుగా అన్నాలయ్య అని పిలుచుకుంటారు. మనం ఈరోజు మొదటిగా మట్టపల్లి క్షేత్రం అన్నాలయ్య గురించి తెలుసుకున్నాం. మనం చెప్పుకున్నట్టుగా ఈ మట్టపల్లి నల్గొండ జిల్లాలో కృష్ణానదీ తీరంలో ఉన్న దివ్యక్షేత్రం. ఈ మట్టపల్లి క్షేత్రానికి ఒక పక్కనేమో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది, ఇంకో పక్కన కొండ ఉంటుంది అన్నమాట. మట్టపల్లి క్షేత్రం గురించి తెలుసుకుందాం. మొదటిగా అసలు ఇక్కడ భగవంతుడు ఎలా కొలువు తీరాడు, ఎలా ఆవిర్భవించాడు అనే విషయాన్ని తెలుసుకుని స్థల పురాణం నుండి తర్వాత ఆలయం యొక్క దర్శనం కూడా చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ స్వామివారు పూర్వకాలంలో మట్టపల్లి ఈ ప్రదేశంలో ఎక్కడైతే ఈ ప్రస్తుత ఆలయం ఉందో ఇక్కడ భగవంతుడు స్వయంభూడు. అమ్మవారిని రాజ్యలక్ష్మి అమ్మవారు అంటారు. స్వామివారిని మనం చెప్పుకున్నట్టు భక్తులు ముద్దుగా అన్నాలయ్య అని పిలుచుకుంటారు. చాలా కాలం పూర్వం ఈ ప్రాంతంలో, ఈ మట్టపల్లి ప్రాంతంలో భరద్వాజుడు, భరద్వాజ ముని ఇక్కడ ఉన్న గుహలో నరసింహుని గురించి చాలా బాగా తపస్సు చేస్తూ జపిస్తూ ఉన్నాడనమాట. చాలా తీవ్రంగా తపస్సు చేశాడు భగవంతుని అనుగ్రహం కోసం, భగవంతుని దర్శనం కోసం. అతని తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రసన్నుడై ఈ విధంగా ప్రత్యక్షమయ్యాడు. సహస్రశేష ఫణులతో, దక్షిణావర్త శంఖంతో. దక్షిణావర్త శంఖం అంటే భగవంతుడు దక్షిణ హస్తంలో, కుడి చేతిలో శంఖాన్ని పట్టుకుని నవసాల గ్రామాలతో, కరాలనక దంష్టికలతో, శంఖచక్ర గదాయుధాలతో, అభయముద్రతో, స్వామి అభయమిచ్చే హస్తంతో, వక్షస్థల కౌస్తుభంతో, తన వక్షస్థలంలో కౌస్తుభంతో చిరునవ్వులు చిందిస్తూ, ఈ విధంగా మనం ఈ పిక్చర్ లో చూస్తున్న విధంగా భగవంతుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఈ విధంగా భరద్వాజుని తపస్సుకు మించి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత భగవంతుణ్ణి భరద్వాజ మహర్షి ఇత్యాది మహర్షులు అప్పటి నుంచి చాలా మంది మహర్షులు భగవంతుని సేవించి తరించారు. అలా కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా భగవంతుని ఆలయం కాలక్రమేణా మరుగున పడిపోయింది. తరువాత భగవంతుడు అనంతర కాలంలో, సుమారు ఇప్పటి నుంచి ఒక 1000 సంవత్సరాల క్రితం,
మన కృష్ణా నదీ తీరంలో మట్టపల్లికి అవతల ఒడ్డున ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం ఏంటంటే తంగిడ, తంగిడ గ్రామం అంటారు, లేక తంగిడ జనపదం. జనపదం అంటే జనులుండే ప్రదేశం. అక్కడ తంగిడకు సంబంధించిన ఒక రాజు ఉన్నారు, ఆయన పేరు మాచిరెడ్డి అట. ఈయన భగవంతుడికి అత్యంత ప్రియమైన భక్తుడు. ఈ మాచిరెడ్డి అనే రాజుకి, మాచిరెడ్డి అనే ప్రభువుకి భగవంతుడు స్వప్నగోచరుడై కళ్ళలో వచ్చి ఈ విధంగా చెప్పాడనమాట. ఏం చెప్పాడు, నాయన వత్స, ఈ కృష్ణానదీ సమీప తీరంలో ఒకనొక ఒక గుహ ఉంది. ఆ గుహ ఉన్న గర్భంలో, ఆ గుహ యొక్క గర్భంలో నా స్వయం వ్యక్త మూర్తి ఉంది. ఆ మూర్తి ప్రస్తుతానికి సాధారణ మానవులకు వ్యక్తంగా లేదు, మునిసుర బృందాలు మాత్రమే ఇప్పుడు అర్చనలు ఇత్యాదులు చేస్తూ నన్ను సేవించి తరిస్తున్నారు. మానవ మాత్రులకు నా మూర్తి ఇప్పుడు గుప్తంగా ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ గుహా గర్భంలో ఉన్న నా రూపాన్ని ఈ ప్రపంచం అంతటికీ కూడా వ్యక్తపరిచి ధన్యుడు కమ్ము అని చెప్పాడనమాట. మాచిరెడ్డి భగవంతుని యొక్క అత్యంత ప్రియమైన భక్తుడు కాబట్టి భగవంతుడు ఈ విధంగా కళ్ళలో వచ్చి, ఇలా నేను ఆ గుహా గర్భంలో ఉన్నాను, నన్ను వ్యక్తపరిచి ఈ ప్రపంచం అంతటికీ మేలు చెయ్యి అన్నట్టుగా చెప్పాడు. సో అది విన్న అంతటినే మాచిరెడ్డి చాలా అదృష్టవంతుడు, చాలా ఆనందంతో చాలా సంతోషంతో పొద్దున్నే లేచి వేద పండితులను పిలిపించాడంట. మొదటిగా వేద పండితులను పిలిపించి తనకు కళలో ఏం జరిగిందో అదంతా వివరించాడు వేద పండితులకి. ఈ వేద పండితులు మాచిరెడ్డి చెప్పిన మాటలన్నీ చక్కగా విని ఏం చెప్పారంటే, భగవంతుడు ఏ విధంగా అయితే ఆజ్ఞ చేశాడో ఆ ఆజ్ఞను తప్పకుండా శిరసావహించాలి అని మాచిరెడ్డికి చెప్పారనమాట. ఇంకా అనంతరం మాచిరెడ్డి ఏం చేశారు, ఈ విప్రులను, ఈ పట్టణ ఆ గ్రామ ప్రజలను, తన రాజ్య ప్రజలను వీళ్ళందరినీ తీసుకుని భగవంతుని గురించి అన్వేషణకై అక్కడ మట్టపల్లి వనానికి చేరుకుని, అక్కడ ఉన్న అడవికి చేరుకుని, అక్కడ ఉన్న గుహలన్నింటినీ అన్వేషించడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ వెళ్ళారు, విప్రులు వెళ్ళారు, గ్రామ జనులు వెళ్ళారు, రాజ్య ప్రజలు, ఆ ప్రస్తుత రాజ్యంలో ఉన్న ప్రజలు వెళ్ళారు. అందరూ వెళ్ళి భగవంతుని గురించి అన్వేషించడం మొదలుపెట్టారు. చాలా చాలా అన్వేషిస్తూ ఉన్నారు, ప్రతి గుహ చూస్తున్నారు, కానీ వాళ్ళకి భగవంతుడు కనిపించలేదు. చివరకు వాళ్ళు నిస్పృహ చెంది కొంచెం అలసిపోయి అక్కడే ఉన్న ఒక చెట్ల కింద చాలా మంది వచ్చారు కాబట్టి చెట్ల కింద విశ్రామం తీసుకుంటున్నారు, ఆరామిస్తున్నారు. ఇంతలో భగవంతుడు మళ్ళీ మాచిరెడ్డికి కళలో కనిపించాడు. ఆయన నువ్వేమి నిరుత్సాహపడకు, నువ్వేమి విచారించకు, నేను ఇక్కడే దగ్గరలోనే ఉన్నాను. ఎదురుగా చూడు, ఇక్కడ ఒక ఆరు చెట్టు కనబడుతుంది, ఆ చెట్టు పైన ఒక గరుడ పక్షి కూడా ఉంది, ఆ చెట్టుకు సూటుగా ఎదురుగా కుదలచాటున ఒక గుహ ఉంది, ఆ గుహలో నేనున్నాను, నన్ను వచ్చి వ్యక్తపరచు అని భగవంతుడు మళ్ళీ స్వప్న గోచరుడై మాచిరెడ్డికి ఈ విధంగా చెప్పాడు. చివరికి వీళ్ళందరి అన్వేషణ ప్రయత్నం ఫలించాయి. భగవంతుడు దివ్యమంగళ స్వరూపంతో ఆ గుహ యొక్క అంతర్భాగంలో
గుహాగర్భంలో లక్ష్మీ నరసింహుడు వీళ్ళందరికీ దర్శనమిచ్చాడు. సుమాచిరెడ్డి వెళ్ళిన జనులందరూ కూడా భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి సేవించారు. అనంతర కాలంలో అక్కడ ఆలయం కూడా నిర్మాణం జరిగింది. ఈ విధంగా మాచిరెడ్డి స్వామివారి సేవలో తరించాడు. ఇది ఆలయం యొక్క, ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం. ఇప్పుడు ఈ రాజ్యలక్ష్మి అమ్మవారు, ఈ రాజ్యలక్ష్మి సమేత శ్రీ నరసింహస్వామిని మనం దర్శనం చేసుకున్నాం. ఆలయ దర్శనం మనం చెప్పుకున్నట్టుగా ఈ ఆలయం కృష్ణానదీ తీరంలో ఉంది. ఈ విధంగా చాలా సుందరమైన ప్రదేశం. ఆలయానికి ఒక పక్కనేమో కృష్ణానది ఉంటుంది, ఇంకో పక్కన కొండ ఉంటుంది. ఈ విధంగా ఆలయం పిక్చర్ చూడొచ్చు మనం. ఇది ఆలయం యొక్క రాజగోపురం. మనం ఏదైనా ఆలయానికి దర్శనంకి వెళ్తున్నప్పుడు ఏ విధంగా అయితే మనం రకరకాల గోపురాలు ఇత్యాదులు మనం ఎంటర్ అవుతూ వెళ్తామో ఆ విధంగా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఇది ఆలయం యొక్క రాజగోపురం, మట్టపల్లి. ఆ రాజగోపురం నుండి లోపలికి వచ్చిన తర్వాత ఇది ఆలయం యొక్క ప్రవేశ ద్వారం. ఇందులోంచి భగవంతుని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళొచ్చు. ఈ ప్రవేశ ద్వారమే క్లోజ్ వ్యూ. ఇక్కడ జై విజయులు ఉంటారు. ఇది ఆలయం యొక్క ధ్వజస్తంభం మరియు శిఖరం. ఈ ఆలయం ముందు ఇక్కడ ముఖమండపం ఉంటుంది. ఇది ఆలయం యొక్క ముఖమండపం. ఇది ఇంకో సైడ్ నుంచి చూస్తే ఈ పిక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఈ ముఖమండపం కింద ఇక్కడ చూస్తే మనం భగవంతుని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళడానికి చిన్న ద్వారం ఉంటుంది, చాలా చిన్న ద్వారం ఉంటుంది. ఈ ద్వారం నుండే మనం లోపలికి వెళ్ళి మన మట్టపల్లి అన్నాలయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మొదటిగా భగవంతుని దర్శనం చేసుకునే ముందు భగవంతుని యొక్క భక్తులను మనం దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయానికి ముఖమండపంలోనే ముందుగా గరుడాళ్వారు ఆంజనేయ స్వామి ఉన్నారు. మొదటిగా ఆయన దర్శనం చేసుకుని మనం అన్నాలయ దర్శనానికి వెళ్దాం. ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఈ ముఖమండపానికి ఎదురుగా, స్వామివారికి ఎదురుగా స్వామివారిని చూస్తూ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించబడ్డాడు అనమాట. ఒక చిన్న ఉపాలయంలో ఆంజనేయ స్వామి పక్కన గరుడాల వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ ఆంజనేయుడికి గురించి అక్కడ ప్రజలు ఒక కథను కూడా చెప్పుకుంటారు. ఈ ఆంజనేయ స్వామి ఇక్కడికి ఎలా వచ్చాడు, ఈ ఆంజనేయ స్వామి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మొదటిసారిగా మేము విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఈ క్షేత్రానికి, ఈ ఆలయానికి పక్కనే కృష్ణానది ఉంది. భగవంతుని అర్చన, అభిషేకం ఇత్యాది కార్యక్రమాల కోసం అర్చక స్వాములు ఆ కృష్ణానది జలాలని తీసుకురావడం కోసం ప్రాతకాలంలో పొద్దుపొద్దునే కృష్ణానదికి వెళ్ళారట. అయితే ఆ అర్చక స్వాములకు ఆ కృష్ణానదిలో ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన ఒక ఆంజనేయుడి విగ్రహం కనిపించిందట. అయితే అర్చక స్వాములు కొందరిని పిలిపించి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయం ప్రాంగణంలో ఉన్న ఏదో ఒక పక్కన పెట్టారనమాట. ఆంజనేయుడిని ప్రతిష్ఠించలేదు,
కేవలం తెచ్చి ఆలయ ప్రాంగణంలో ఒక పక్కన పక్కన ఉంచారు. ఇంకా యథావిధిగా భగవంతుని యొక్క కైంకర్యాలు అయితే సాగుతున్నాయి, కానీ ఈ ఆంజనేయుని మాత్రం ఏం పట్టించుకోలేదట. అట్లాగే ఒక పక్కన పెట్టేసి ఉంచారు. కాలం ఇలా గడుస్తూ ఉంది. ఈ విధంగా చాలా చాలా రోజులు గడుస్తూ గడుస్తూ ఉన్నాయి. మన ఇక్కడ అన్నాలయ క్షేత్రంలో ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే, చాలా మంది భక్తులు కొందరు వివిధ రుగ్మతలతో బాధపడుతుంటే, అవి మానసిక రుగ్మతలు కానీ శారీరక రుగ్మతలు కానీ, వాళ్ళందరూ ఈ భగవంతుని క్షేత్రానికి వచ్చి, మట్టపల్లి క్షేత్రానికి వచ్చి కృష్ణానదిలో స్నానం ఆచరించి భగవంతుని దర్శనం చేసుకుంటూ ఇక్కడే ఆలయంలో ఆ భగవంతుని సన్నిధిలో కొన్ని రోజులు నిద్ర చేసి వెళ్తూ ఉంటారన్నమాట. వాళ్ళ వివిధ శారీరక మానసిక రుగ్మతల నుండి విముక్తి పొందడానికి. అయితే ఈ ఆంజనేయుడు మాత్రం ఒక మూలన పెట్టారు, ఎక్కడా ప్రతిష్ఠించలేదు. ఈ విధంగా ఉన్న ఎవరైతే ఇట్లా వివిధ రుగ్మతలతో వచ్చి అక్కడ విశ్రమిస్తారో, అక్కడ నిద్ర చేస్తూ ఉంటారో, ఆంజనేయుడు మాత్రం విజృంభించి వాళ్ళందరినీ పిడిగుద్దులతో గుద్దేవాడట. వాళ్ళందరినీ వివిధ రుగ్మతలతో అక్కడికి వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉంటే, దానికి తోడు ఆంజనేయుడు కూడా వాళ్ళని గుద్దుతో హింసిస్తూ ఉండేవాడట. అయితే అసలే వాళ్ళు వివిధ వేదనలతో బాధపడుతూ ఉన్నారు. ఇంకా ఆంజనేయుని దెబ్బలు కూడా తట్టుకోలేక వాళ్ళందరూ అన్నాలయ్యతో, నరసింహస్వామితో, లక్ష్మీ నరసింహస్వామితో మొరపెట్టుకున్నారట. నాయన మమ్మల్ని రక్షించు, ఏదో ఒక మార్గం చూపించు అన్నట్టుగా. వాళ్ళ ప్రార్థనను విన్న నరసింహుడు ఏం చెప్పాడంటే, ఈ ఆంజనేయుని తెచ్చి నా ముందు ప్రతిష్ఠించండి అన్నారట. అంతకు ముందు వరకు ఆ ఉపాలయంలో గరుడాల వారు ఉండేవారు. భగవంతుడు ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో ఆంజనేయుని ప్రతిష్ఠించమని, గరుడాల వారిని పక్కనే ఆంజనేయ స్వామిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకప్పటి నుంచి ఆంజనేయుడు ఎప్పుడు భగవంతునే చూస్తూ బుద్ధిగా ఉండిపోయాడట. ఇంకెవరిని ఇబ్బంది పెట్టలేదట అప్పటి నుంచి. ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూస్తే ఆలయ ద్వారానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామి చూపులు భగవంతునిపై ఉంటాయి. ఇది మన ఆంజనేయుడి యొక్క ఐతిహ్యం. ఇక్కడ సో మనం ఆంజనేయుని దర్శనం చేసుకుందాం. ఆలయం యొక్క ధ్వజస్తంభం, ముఖమండపం ఇత్యాదులు చూసాం. ఇప్పుడు ఆలయంలోకి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. ఇది ఆలయం యొక్క ప్రవేశ ద్వారం. మనం చెప్పుకున్నట్టు ఇది ముఖమండపం. ఇక్కడ ఇది భగవంతుని ఆలయాన్ని, ఆలయంలోకి ప్రవేశించడానికి ఉన్న చిన్న ద్వారం. ఈ ద్వారం గుండానే భక్తులు లోపలికి వెళ్ళి భగవంతుని, రాజ్యలక్ష్మీ సమేతుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని తరిస్తారు. ఇది ఆలయం ద్వారం దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఈ విధంగా భగవంతుడు లోపల గర్భాలయంలో రాజలక్ష్మీ సమేతుడై దివ్య మంగళ స్వరూపంతో అందరికి దర్శనమిస్తాడు. భగవంతుడు చిరునవ్వుతో, శంఖ చక్ర గదా పద్మాలతో, కౌస్తుభంతో, దక్షిణావృత శంఖంతో ఉంటాడు. చక్కగా భగవంతుని యొక్క దర్శనం చేసుకోండి. భగవంతుడు చిరునవ్వు చిందిస్తూ ఉంటాడు అన్నమాట. అలాగే అమ్మవారిని ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు అంటారు. ఈ స్వామివారి దివ్యమంగళ స్వరూపం.
ఇంకా క్లోజ్ వ్యూ హెర్బాలయంలో చాలా అందంగా సుందరంగా ఉంటాడు భగవంతుడు. ఇక్కడ ఆలయ దర్శనం చేసుకున్నాం, భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నాం. ఆలయం నుండి బయటకు వస్తున్నప్పుడు మనం ఒక ద్వారం నుంచి ప్రవేశించాం లోపలికి, వేరే ద్వారం గుండా బయటకు వస్తాము. ఇలా బయటకు వచ్చేటప్పుడు మొదటిగా మనకి గోదాదేవి సన్నిధి కనబడుతుంది. ఇక్కడ గోదాదేవి అమ్మవారు పిక్చర్ అంత క్లియర్ గా లేదు. గోదాదేవి సన్నిధి కనబడుతుంది. ఆ గోదాదేవిని దర్శించుకుని మనం ఇంకొంచెం ముందుకొస్తే స్వామివారి యొక్క అద్దాల మందిరం, అద్దాల మండపం కనబడుతుంది. ఈ విధంగా ఉంటుంది అద్దాల మండపం. చుట్టూ అద్దాలుండి భగవంతుడు ఉయ్యాల్లో ఉంటాడు. అద్దాల మందిరం కనిపిస్తుంది. అది కూడా చూసుకుని మనం బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఒక ఉపాలయంలో, పక్కన ఉన్న చిన్న ఉపాలయంలో వికాసాచార్యులు ఉంటారు. ఆయన కూడా దర్శనం చేసుకుందాం. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఆలయ ప్రాంగణంలోకి వచ్చేస్తాం. ఇది తిరిగి ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం, విద్యార్థులు ఉంటాయి. ఇది భగవంతుని యొక్క బయట అన్నమాట. ఇది భగవంతుని యొక్క కళ్యాణ మండపం. కళ్యాణోత్సవాలు ఇత్యాదులు ఇక్కడ జరుగుతాయి. భగవంతుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా మంది భక్తులు భగవంతుని కళ్యాణం ఇత్యాది కార్యక్రమాలు ఇత్యాది ఉత్సవాలు దర్శించడానికి చాలా దూరాల నుండి వస్తారు. మనం చెప్పుకున్నట్టు ఈ క్షేత్రంలో భగవంతుడు అన్నాలయగా అని ఎందుకు పిలువబడుతున్నాడంటే భగవంతుడికి అన్నదానం అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి ఇలా ఉత్సవాలకు వచ్చిన భక్తులందరికీ ఈ ఈ గ్రామం చాలా చిన్నదన్నమాట. 23 ఎకరాలు సుమారుగా అంత చిన్న 23 ఎకరాల్లో ఉంది ఈ మట్టపల్లి అనే గ్రామం. కానీ ఇందులో చాలా చాలా అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఈ అన్నదాన సత్రాలు వాళ్ళందరూ ఎవరైతే ఈ విధంగా ఉత్సవాలకు భగవంతుని కళ్యాణ మహోత్సవాలకు ఇత్యాదులకు విచ్చేస్తారో వాళ్ళందరికీ కూడా భోజనాది కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ ఆలయం లో ఒక ఇంకో ప్రత్యేకత ఉంది. ఏంటంటే 32 ప్రదక్షిణల మట్టపల్లి మహాక్షేత్రం అని అక్కడ ఒక చిన్న బోర్డు కనబడుతుంది. ఏంటంటే చాలా మందికి ఇక్కడ ఈ భగవంతుని దగ్గరకు వచ్చి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, శారీరక రుగ్మతలు కానీ మానసిక రుగ్మతలు కానీ లేకపోతే ఏదో ఆశించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా భగవంతుని చుట్టూ 32 ప్రదక్షిణలు చేస్తారట. ఈ విధంగా మట్టపల్లిలో వాళ్ళు నివాసం ఉంటూ రోజుకు 3 పూట్ల కృష్ణానదిలో స్నానం ఆచరించి భగవంతుని చుట్టూ 32 ప్రదక్షిణలు చేసి మట్టపల్లి మంగళాష్టకాన్ని, ఈ మట్టపల్లికి ఒక మంగళాష్టకం ఉంది మనం చూద్దాం కొద్దిసేపట్లో. ఆ మంగళాష్టకాన్ని త్రిసంధ్యల్లో అంటే రోజుకు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 సంధ్యల్లో పఠిస్తూ ఉంటారన్నమాట. అలాగే ఈ మంత్రాన్ని కూడా పఠిస్తారు. ఏంటంటే అది శ్రీ మట్టపల్లి నాదం ప్రణతోస్మి నిత్యం నమః అనే మంత్రాన్ని ఎవరైతే 32,000 సార్లు రాస్తే వాళ్ళకి ఎటువంటి కోరికలున్నా తీరుతాయి అనేది ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ విధంగా ఎవరికైతే రకరకాల ఇబ్బందులు ఉంటాయో వాళ్ళు ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ మట్టపల్లిలోనే 11 రోజులు బస చేసి త్రిసంధ్యల్లో కృష్ణానది స్నానం ఆచరించి భగవంతుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మట్టపల్లి యొక్క మంగళాష్టకాన్ని పఠిస్తూ ఇక్కడ ఉంటారన్నమాట. అప్పుడు వాళ్ళకి ఎటువంటి కోరికలున్నా తీరుతాయి లేకపోతే ఎటువంటి బాధలున్నా పోతాయి అనేది ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. అందుకే ఇక్కడ కొన్ని చోట్ల 32 ప్రదక్షిణంలో మట్టపల్లి క్షేత్రం అని కూడా కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం.
మరి ఇక్కడ జరిగే ఉత్సవాలు ఏంటి? నిత్యము భగవంతుడికి అర్చన ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ ప్రత్యేకంగా కొన్ని ఉత్సవాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశిని అన్నాడు నృసింహ జయంతి అప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా చాలా ఘనంగా వైఖానస ఆగమానుసారంగా భగవంతుని కళ్యాణాన్ని ఇక్కడ 5 రోజుల పాటు నిర్వహిస్తారు. శుక్రవారం రాజలక్ష్మి అమ్మవారికి కూడా ప్రత్యేక అర్చనలు ఇత్యాదులు జరుగుతూ ఉంటాయి. ఇవి ఈ ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు. మనం చెప్పుకున్నట్టు ఇక్కడ భగవంతునికి అన్నదానం ప్రీతికరం కాబట్టి ఇక్కడ చాలా అన్నదాన సత్రాలు ఇత్యాదులు ఉన్నాయి కాబట్టి భగవంతుణ్ణి ఇక్కడ అన్నాలయ్య అని పిలుస్తారు. ఇంకొకటి ఏంటంటే మనం భగవంతుడు దక్షిణామృత శంఖంతో ఇక్కడ దర్శనమిస్తాడు అని చెప్తున్నాం కదా. దక్షిణావృత శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది అనమాట. దక్షిణావృత శంఖం అంటే అది కుడివైపుకు తిరిగి ఉంటుంది అనమాట. ఆ శంఖం చాలా ప్రాముఖ్యమైనది. దీని ప్రభావం చాలా చాలా గొప్పది అని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఈ శంఖం ఉంది కాబట్టి ఇక్కడ నిరంతరం అన్నదానం కొనసాగుతూ ఉంటుంది అని భక్తులు అనుకుంటారు అనమాట. మనం మట్టపల్లి నరసింహస్వామి వారి మంగళాష్టకం అనుకున్నాం కదా, ఇదే మంగళాష్టకం అనమాట. ఒక చిన్న ఆడియో ఉంది, నేను ప్లే చేస్తాను, మనం ఈ మంగళాష్టకాన్ని ఫాలో అవ్వచ్చు. మట్టపల్లి నివాసాయ మధురానంద రూపిణే మహాయజ్ఞ స్వరూపాయ శ్రీనుధమ్మాయ మంగళం కృష్ణవే నీతటస్థాయ సర్వాభీష్ట ప్రదాయనే ప్రహ్లాద ప్రియ రూపాయ శ్రీనుధమ్మాయ మంగళం గర్తస్థితాయ ధీరాయ గంభీరాయ మహాత్మనే సర్వారిష్ట వినాశాయ శ్రీనుధమ్మాయ మంగళం విద్యతస్సామ రూపాయ మంత్రారూఢాయ ధీమతే శ్రితానాం కల్పవృక్షాయ శ్రీనుధమ్మాయ మంగళం ఉభాషయాయ గుహ్యాయ గుహ్య విద్యాస్వరూపిణే కుహరాంతే విహారాయ శ్రీనుధమ్మాయ మంగళం శ్రీపల్యద్రి మధ్యస్థాయ నిధయే మధురాయ చ సుఖప్రదాయ దేవాయ శ్రీనుధమ్మాయ మంగళం తాపనీయ రహస్యాయ తాపత్రయ వినాశినే నతానాం పారిజాతాయ శ్రీనుధమ్మాయ మంగళం రాజ్యలక్ష్మ్యాధమేతాయ రాగద్వేష వినాశినే మట్టపల్లి నివాసాయ శ్రీనుధమ్మాయ మంగళం శ్రీ అక్షయ తృతీయాయ. శ్రీ భగవంతుని మట్టపల్లి నరసింహుని యొక్క మంగళాష్టకం. ఇంతటితో మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. రాజ్యలక్ష్మ్యా సమేతాయ రాగద్వేష వినాశనే మట్టపల్లి నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. ఇటువంటి క్షేత్రాల యొక్క మహాత్మ్యం తెలుసుకోవడం వల్ల, ఇటువంటి క్షేత్రాలను దర్శించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏవం క్షేత్రస్య మాహాత్మ్యం పటే నిత్యం చ భూమిప సర్వరోగ ప్రశమనం దీర్ఘమాయుశ్చ విందతే. ఎవరైతే ఇటువంటి మహిమగల క్షేత్ర మహాత్మ్యాలను ఎవరు వింటారో, శ్రద్ధగా చదువుతారో, దర్శిస్తారో, అటువంటి వారికి సర్వరోగ ప్రశమనం దీర్ఘమాయుశ్చ విందతే. అటువంటి వారికి సమస్త రోగాలు క్షమించి దీర్ఘాయుష్ కలుగుతుంది. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీషాయ మంగళం. అందరూ సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరి ఆధ్యాత్మిక పురోగతి కలగాలి అని, ఎవరు దుఃఖించకూడదని విధంగా మనం ప్రార్థిద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్.
ओम शांति ही शांति ही शांति ही। स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण मही महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु। ओम तत्सत् श्री कृष्णार्पणमस्तु। हरे कृष्ण। ఏమన్నా అక్షర దోషాలు పొరపాట్లు ఉంటే మన్నించగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రామ